నాలుగు రకాల
చిత్రుడు చిత్రు అంటే రెండవ వాడు సేవకుడు ఒకడు తపస్సుడు అంటే ఒకడు చిత్రపుత్రుడు సేవకాపుత్రుడు తపస్సుడు ఇలా చెప్తుంది భాగవతం. అంటే శత్రు అనేటువంటి పూర్వజన్మలో మనం శత్రుత్వం పెట్టుకుని ఎవరి మీద అయితే సాధించాలి అనుకుంటామో వాడు ఆ పగ తీరకపోతే మళ్ళీ వచ్చి వాడు శత్రువుగా కడుపులు కుట్టి అస్తమానం తల్లిదండ్రులను ఏదో ఎవరు హింసిస్తూ ఉంటాడట, పీడిస్తూ ఉంటాడు అన్నమాట. వాళ్ళని తెచ్చి పెట్టకపోగా తట్టి పీడిస్తూ ఉంటాడు అన్నమాట, నానా హింసలు పెట్టుకుంటాడు అన్నమాట. అది ఎంతకాలం చేస్తాడండి ఆ పని అంటే ఆ శత్రు శేషం ఎంతవరకు అంతవరకు పిలుస్తాడు. తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి దైవశక్తి వల్ల అలాంటి పెద్దలను ఆశ్రయించినప్పుడు వారి ఆశీస్సుల వల్ల అప్పుడు వారి శత్రుత్వం తగ్గితే వారి మంచి వాడిగా మారచ్చు. అలాగే మిత్రుడు అంటే ఒక్కొక్క పుత్రుడు ఉంటాడు, ఒక స్నేహితుల్లో ఉంటాడంట తల్లిదండ్రులతో, అలాగే కూతురు అయితే తల్లితో స్నేహితులు ఉంటుంది ఫ్రెండ్స్లో ఉంటారనమాట, అలాగే తండ్రి అయితే కొడుకుతో స్నేహంగా ఉంటాడు. వీడు మిత్రుడు అంటే గత జన్మలో మన మిత్రుడు, వాడి మీద మమకారం తగ్గకపోతే వాడు మళ్ళీ మనకి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చి మనతో అలా అనుగుణంగా ఉంటారట. కానీ సేవకా పుత్రుడు అన్నాడు అంటే మనం ఎవరికైనా సేవ చేసి గత జన్మలో ఎంత ఉపకారం చేసి శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే మళ్ళీ జన్మలో వాళ్ళు మనకి కుటుంబ సభ్యులు కొడుకులుగా పుట్టి నిరంతరం తల్లిదండ్రులు సేవ చేస్తూ ఉంటారన్నమాట. ఏదైనా పని చెప్పాం అనుకోండి ఆడపిల్లగా రావచ్చు మన పిల్లవాడు కావచ్చు, చెప్పింది తనవుగా ఒక పని చెప్తే రెండు పనులు చక్కబెట్టుకు వస్తారు. నేను చెయ్యను అనేటటువంటి మాట వాళ్ళు ఉండటానికి ఎప్పుడు రాదు. సేవ చేసి ఉంటే సేవగా పుత్రుడుగా పుడతారు. ఇంకా కటస్థుడు కటస్థ పుత్రుడు అంటారు అంటే తల్లిదండ్రులు ఎలా పడుతున్నా సరే, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే, ఎన్ని కష్టాలు పడుతున్నా సరే వాడు ఏం చేస్తాడని చూసి చూడటే ఊరుకుంటాడు అన్నమాట. వాడికి తెలుసు వాడు ఆర్థిక పరిస్థితి తెలుసు అంతా తెలుసు, కానీ ఎందుకు వచ్చింది అనవసరంగా అందులో తల చూస్తే మళ్ళీ 1000 2000 అడుగుతారు సందర్భంగా అని చెప్పి వాడు తటస్థంగా వాడు పరిమళ చూసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట. ఏమంటే అలాంటి వాడు ఎందుకు వచ్చాడు అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడైనా కష్టాల్లో బాధల్లో ఉంటే ఏమీ తెలిసి తెలియనట్టుగా తప్పుకుంటూ పోతాం కదా మనం తెలివైన వాళ్ళలాగా, అలా తప్పుకోవడం వల్ల ఆ కష్టస్థ వైద్యుని మనకు మళ్ళీ పుత్రుడుగా పుట్టి ఆ కథ తెలుసుకుంటాడు. అందువల్ల ఇక్కడ ఇదంతా మన గత జన్మలో చేసినటువంటి సంస్కారాన్ని బట్టి శత్రువులుగా మిత్రులుగా కూడా వస్తుంటారు. అందువల్ల వేళనే వాళ్ళని సమానంగా చూడాలి. శత్రువులు కూడా దోషాన్ని చూడకుండా ఉండేటటువంటి సద్గుణాన్ని మనం సంపాదించుకోవాలి. ఎందుచేత వాడలో దోషం చూడటం వల్ల చాలా ప్రమాదమైన వాడు, ఎందుచేతంటే ఆ భోజనం చేద్దాం కూర్చుంటాం ఇలా కలుపుకుంటాం, కలుపుకునేసరికి ఎవరైనా మన శత్రువులు గుర్తొచ్చారనుకోండి, ఎవరైనా గుర్తొచ్చారనుకోండి భోజనం చేయకూడదా, పడిపోయేటప్పుడు వాళ్ళే గుర్తుకొస్తారు, ఏదన్నా భోజనం చేద్దామన్నా వాళ్ళే గుర్తుకొస్తారు. ఈ శత్రుత్వం ఎప్పుడైతే వచ్చిందో మనలో ఎక్కడా లేనటువంటి రూపం మనకు కలుగుతుంటుంది అనమాట. మనం అలా అంటారా సరే ఇప్పటికైనా దెబ్బకి దెబ్బ తీయకపోతానా అనేటటువంటి ఆలోచనతో మనం ఆహారం తీసుకుంటుంటాం. ఈ తీసుకునేటటువంటి ఆహారానికి అర్థమైన మనసు తయారైపోతే అట్లా మన ఏ భావంతో అయితే ఆహారం తీసుకుంటూ ఉంటామో, ఏ భావంతో అయితే వంట చేస్తూ ఉంటామో ఆ యొక్క రూపం ఆహారంలో విడుదలైపోయి ఆ ఆహారం తీసుకున్నటువంటి మనలోనూ ఆ ఉగ్రత్వం ఆ మనసు తయారైపోయి ప్రతి పనిలోనూ ఉగ్రాన్ని చూపెడుతూ ఉంటామంట. కానీ ఆ ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళలో కూడా అలాంటి ఉద్రేకం కూలిపోయినటువంటి భావాలు పుడుతుంటాయి. అందువల్ల శత్రువు అసలే ఎక్కువ శాంతి అనుజ్ఞాపిస్తాడు మనకి. స్నేహితుడైతే లేదా మనకి మిత్రులు ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఏ వారానికో 10 రోజులకో నెల కూడా గుర్తుకొస్తారు, శత్రువు అకమాలు గుర్తుకొస్తారు మాకు జ్ఞాపకం. అందుకనే ఈరోజుపై 7 స్నేహితుడిగా 7 జన్మల్లో వస్తావా, ఈరోజుపై 3 జన్మల్లో వస్తావా అని అడుగుతారు.